హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం రండి. ఇదిగోండి, ఇంకా ఈరోజు పొద్దున్నే అయితే ఇవైతే అన్నీ నైటే నానబెట్టాను. రోజు అయితే చక్కెర కేళి కానీ అరటిపండు అలాంటివి వేస్తాను. ఈరోజు అయితే కర్బూజా వేసానండి. ఇదైతే ఇది కూడా బాగుంటుంది అన్నమాట. ఒక్కో రోజు ఒకటో వేసుకోవచ్చు. నేనైతే బీట్రూట్ వేసాను మొన్న, అదైతే చాలా బాగుంటుంది. బీట్రూట్ స్మూతీ అయితే లాస్ట్ వీడియోలో ఉంది చూడండి. ఇలా మనకి పిల్లలకి ఏది నచ్చితే అది ఇలా వేసుకొని మనం ఇచ్చామంటే చక్క స్మూతీ కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది. కొద్దిగా హనీ వేసేస్తున్నాను. డేట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. చెప్పాను కదండి, మా చిన్న అబ్బాయి అయితే బ్యాడ్మింటన్కి వెళ్తాడు, పెద్ద అబ్బాయి జిమ్కి వెళ్తాడు, మా పాప కూడా తాగుతుంది. పిల్లలకైతే ఏంటంటే, పిల్లలు బ్యాడ్మింటన్కి వెళ్ళినా వాళ్ళు ఆడడానికి కావాల్సినంత శక్తి, ఖాళీ కడుపుతో వెళ్ళారనుకోండి వాళ్ళైతే ఆడలేరు. ఇలా ఒక మంచి స్మూతీ ఇచ్చామంటే చక్కగా వాళ్ళకైతే మంచి ఎనర్జీ వస్తుంది. అయితే రోజుకు ఒక ఫ్రూట్ అన్నమాట ఏదైనా అలా వేసి ఈ డ్రై నట్స్ అన్నీ నానబెట్టేసి ఇలా ఇస్తాను. ఇస్తే ఇంకా పిల్లలైతే చక్కగా వెళ్తారు. ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి అయితే నేను బ్రేక్ఫాస్ట్కి అయితే నేను రెడీ చేసుకున్నానండి. ఇలా దానిమ్మకాయలు ఉన్నాయి. దానిమ్మకాయలు అయితే ఇవి వలడమే చాలా టైం పట్టుద్ది. గింజలన్నీ బాగుంటే టకటక వల్ చేయొచ్చు, మధ్యలో ఎక్కడన్నా పాడైనవి ఉన్నాయంటే ఇంకా ఎక్కువ టైం పట్టుద్ది. ఏ అయితే కొద్దిగా బాగానే ఉన్నాయండి. ఇంకా వల్చేసాను. వల్చేసి చాలా రోజులైంది జ్యూస్ చేసి. ఈరోజు అయితే దానిమ్మ జ్యూస్ చేద్దామని చెప్పి గింజలన్నీ తీసుకున్నాను. ఇదిగోండి, ఒక గ్లాస్ నీళ్లు పోసాను. నాకైతే దానిమ్మ జ్యూస్ ఎప్పుడు కూడా లైట్, చాలా లైట్ పింక్ కలర్లో వస్తుందండి. ఈరోజైతే చాలా డార్క్గా వచ్చింది. మీకు ఇలాగే వస్తుందా? ఎందుకు డార్క్గా వచ్చింది అనేది నాకు కూడా కామెంట్ చేయండి. అంతకుముందు వీడియోస్లో చూశారు కదా, చాలా లైట్గా వస్తుంది. అయితే ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే తినేయచ్చు కదా అంటే అంటారు. ఇందులో మనం అసలు ఏం కలపలేదండి. ఇంకా దాని పిప్పు అనేది కూడా చాలా తక్కువ వస్తుంది చూడండి. ఇదిగోండి, ఆ గింజలన్నీ బాగా నలిగిపోయినాయి. బాగా నలిగిపోయి కొద్దిగా అంటే కొద్దిగా పల్ప్ అయితే వచ్చింది. ఈ దానిమ్మ టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో చెప్పలేము. బ్లడ్ చక్కగా ఇంప్రూవ్ అవ్వాలన్నా, చాలామంది చూడండి బ్లడ్ తక్కువ ఉండి నీరసంగా ఏ పనులు చేసుకోకుండా ఉంటారు. పెద్దవాళ్ళైనా సరే ఒక గ్లాస్ జ్యూస్ మనకి ఏది ఇష్టమో అది చక్కగా ఇలా చేసుకొని తాగేమనుకోండి. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ జ్యూసులు తాగితే నిమ్మి చేస్తుందని. మనం ఏమైనా ఐస్ కలపట్లేదు, లేకపోతే జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు, ఎలా చేసింది అలాగ తాగుతున్నాము. ఇంకా దానివల్ల అయితే దోషం ఏమీ ఉండదు, చక్కగా తాగొచ్చు. ఇదిగోండి, మా చిన్న బాబుకు ఒకటి ఇచ్చాను, నేను కొద్దిగా తాగి మా పాపకి ఇద్దామని పక్కన పెట్టాను. తర్వాత బ్రేక్ఫాస్ట్లో అయితే కొన్ని అయితే దానిమ్మ గింజలు పక్కన పెట్టి ఉంచాను అన్నమాట. నేను ఎప్పుడైనా సరే స్వీట్ కార్న్ ఇలా స్టీమ్ చేస్తానండి. స్వీట్ కార్న్ మనం అలాగే నీళ్ళలో పెట్టి ఉడకపెట్టేస్తే అది చూడండి, ఒక గంట అయ్యేసరికి ఆ గింజలన్నీ ఒళ్ళిపోయినట్టు అయిపోతాయి. మనకి ఎక్కువసేపు చక్కగా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా స్టీమ్ చేసామంటే గింజలు సాయంత్రం వరకు కూడా అలాగే ఉంటాయి. అది ఇందులో ఉప్పు కానీ మనం ఏమీ కలపక్కర్లేదు. ఇలా స్టీమ్ చేసిన వాటికి, మామూలుగా ఉడకబెట్టిన వాటికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇందులో పోషకాలు ఏమీ పోవు. ఇంకా దాంతోపాటు కొబ్బరికాయలు మొన్న కొబ్బరి ఉండలు చేద్దామని చెప్పి కొబ్బరికాయలు తెచ్చానండి. ఇవాళ చేద్దామా రేపు చేద్దామా అనుకునేసరికి అస్సలు పనులే అవ్వట్లేదు. ఇంకా సరే ఇవాళ బ్రేక్ఫాస్ట్లో ఒక కాయ కొట్టేద్దామని ఒక కాయ అయితే కొట్టాను. నీళ్ళు కూడా ఎగ్ గ్లాస్ నిండుగా వచ్చినాయి. కొన్ని కొన్ని కొబ్బరికాయలు చాలా తీయగా, కొబ్బరి కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా బాగా ముదిరిపోయినట్టుంది కాయ. కొబ్బరి కూడా చాలా గట్టిగా ఉంది. పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్లు అండి ఇలా పచ్చి కొబ్బరి డేట్స్ అలా ఇచ్చామంటే ఇష్టంగా తింటారు. ఈ కొబ్బరి కూడా చిన్నపిల్లలకి చాలా మంచిది.
ఇదిగోండి కొబ్బరి ముక్కలు, స్వీట్ కార్న్, ఇంకా మన దగ్గర ఏమన్నా వాటర్ మిలన్ ఉన్నా, కర్బూజా ఉన్నా, అన్ని ముక్కలు ఇలా కొద్ది కొద్ది కలిపి పిల్లలకి ఇచ్చేసామంటే ఆ రోజు చక్క బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, వండినయే కాకుండా ఇలా అప్పటికప్పుడు ఇలా మనం చేసి ఇచ్చామనుకోండి, చాలా వాళ్ళు కాలేజీకి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా సరే చాలా లైట్గా అనిపిస్తుంది. వాళ్ళకైతే మధ్యాహ్నం వరకు కూడా అసలు ఆకలి అనేది అయ్యదనమాట. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. మీరు కూడా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అయితే షుగర్ ఉన్న వాళ్ళైతే ఈ చిలకడ దుంప అయితే చిన్న ముక్క తినండి, ఎక్కువ తినొద్దు. నాకైతే అంటే కొంతమందికి చిలకడ దుంప తిన్నా షుగర్ పెరగదంట, నాకైతే పెరుగుతుందండి. నేను చాలాసార్లు చెక్ చేసుకున్నాను, అందుకే కాల్చింది కానీ ఏదన్నా ఉడకబెట్టింది అయినా సరే ఒక చిన్న ముక్క తింటే సరిపోతుంది. ఆంటీ షుగర్ పేషెంట్లకు కూడా మీరు ఫుడ్ చూపించండి అంటున్నారు. నెక్స్ట్ వీడియోస్ అయితే మీకు ఎలా షుగర్ తగ్గింది, మీకు ఎలా ట్యాబ్లెట్ లేకుండా ఎలా కంట్రోల్ ఉందని అడుగుతున్నారు కదా, నెక్స్ట్ వీడియోస్ అయితే నేనేం తింటున్నాను, నాకు ఎలా షుగర్ కంట్రోల్లో ఉందనేది కూడా నెక్స్ట్ చూపిస్తానండి. నేను ఇవన్నీ పిల్లలకు చేసి పెట్టేసరికి నాకు ఇదే సరిపోతుంది, ఇంకా నేను చేసుకునేదే నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసింది అనమాట. ఇది బాగుందని చెప్పి మళ్ళీ మీకు నేను చూపిస్తున్నాను. లాస్ట్ టైం అయితే ఇది ఆర్డర్ చేసాము, జీడిపప్పులండి. ఇది ఒక కేజీ వచ్చి 750 అంత ఉన్నట్టుందండి. అయితే బాగున్నాయి అనమాట. కొన్ని అయితే మనకి పైన పైన ఇలా డొల్లలాగా అనిపిస్తాయి, పైకి బాగా కనిపిస్తాయి, కానీ ఇవైతే చాలా రోజులు ఉన్నా కూడా అలాగే ఉన్నాయి. కొన్ని అయితే మెత్తగా అయిపోయినట్టు అయిపోతాయి చూడండి. దీని లింక్ కావాలంటే మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. బాగున్నాయండి, రేటు కూడా నాకు రీజనబుల్గా అనిపించింది. ఒక కేజీ ఇవి. ఇదిగోండి పైన అయితే నేను ఎండుమిరపకాయలు ఆరబెట్టాను. సాయంత్రం అయ్యేసరికి వాన పడేటట్టు అనిపించింది నాకు. చల్లటి గాలి వచ్చి ఎండుమిరపకాయలన్నీ ఎగిరిపోతాయి, అటు ఇటు వెళ్ళిపోయినాయి అనుకుని భయం వేసి గబగబ మా చిన్న అబ్బాయి నేను పరిగెత్తాము. ఈ ఎండుమిరపకాయలు అయితే ఎండిపోయినా ఇంకా రేపు అయితే కారం చేద్దామని చెప్పి ఇంకా తీసుకొచ్చేసాను. ఎందుకంటే అడుగుతున్నారు, ఆంటీ మీరు గ్యాస్ ప్రాబ్లంకి వీడియో చేయండి, మీకు ఎలా గ్యాస్ తగ్గిందని. చేస్తానండి, నెక్స్ట్ అయితే నేను గ్యాస్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా అది మంచి వీడియో అయితే చేసి పెడతాను. అదొకటి, షుగర్ మీకు ఎలా కంట్రోల్ అయిందంటే, మీరు షుగర్ ట్యాబ్లెట్ లేకుండానే మీకు కంట్రోల్ అయిందని చెప్తున్నారు కదా, మీరు షుగర్కి ఏం తింటారు అనేది కూడా అడుగుతున్నారు, ఆ వీడియో కూడా నేను చేస్తానండి. ఇదిగోండి, అసలు టైమే ఉండట్లేదు, పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి పనులతోనే అయిపోతుంది. నేనేమో చక్కగా ఏంటంటే మనకి వీడియో ఒకటి చేసినా కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ అవ్వాలి, ఆ ఊరికి ఏదో పై పైన చెప్పేసి కాదు. అప్పుడు నాకు ఎలా అయితే నాకు తగ్గిందో అనేది మీకు క్లుప్తంగా నీట్గా చెప్తే కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తే మీకు కూడా హెల్ప్ అవుతుందని నేను కూడా చేద్దామని ఆగాను. ఈసారి అయితే తప్పకుండా చేస్తాను. ఇదిగోండి, ఇంకా ప్రతిసారి బీట్రూట్, కొబ్బరి ఇదే చూపిస్తున్నారు అనుకోకండి, నా దగ్గర ఈరోజు బీట్రూట్లు, ఈరోజు రేపటికేమవుతుందంటే అవి మెత్తగా అయిపోతాయండి. మెత్తగా అయిపోయినప్పుడు అవి వండాలన్నా చెక్కు తీయాలన్నా నాకు ఎందుకో అంత ఇష్టం ఉండదు. అవి కొద్దిగా ఫ్రెష్గా ఉన్నప్పుడే బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇలా చక్కగా ఇలా తురిమేసుకుంటే మనకైతే తురుము కూడా బాగా వస్తుంది దీంతోపాటు. ఇంకా పొద్దున్న కొబ్బరి ముక్కు ఉంది కదా, పచ్చి కొబ్బరి బీట్రూట్ కూర కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఇలాంటి కూరలు ఏంటంటే పిల్లలకు కూడా బ్లడ్ పెరగడానికి చాలా హెల్ప్ అవుతాయండి. జ్యూస్ తాగని వాళ్ళు, మా పెద్ద అబ్బాయి అయితే జ్యూస్ తాగడు, అలాంటప్పుడు నేనైతే నా బీట్రూట్తో కూరలు చేస్తాను. ఈరోజు అయితే నేను పచ్చి కొబ్బరి వేస్తున్నాను. ఒక్కో రోజు అయితే మనం కోడిగుడ్డు పొరుటు చేసుకుంటాం కదండి, అలాగనమాట. ఈ బీట్రూట్ అంతా ఫ్రై అయిపోయినాక ఇలా కోడిగుడ్లు కొట్టి పోస్తే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలకి. లేదు కోడిగుడ్డు తినని వాళ్ళకైతే ఇలా పచ్చి కొబ్బరి వేసినా కూడా ఇది కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది చపాతీలోకి, అన్నంలోకి, పుల్కాలోకి ఎందులో కన్నా భలే బాగుంటుంది. బాక్స్లోకి అయితే ఇంకా చాలా ఈజీగా పెట్టేయచ్చు మనం. చాలామంది బీట్రూట్ కూర పడదు, తీయగా ఉంటుంది అంటారండి. ఇలా చేసుకొని తిన్నారంటే బీట్రూట్ తినని వాళ్ళు కూడా తింటారనమాట, అంత బాగుంటుంది. చూడండి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ ఇలా వేసేసుకొని కొద్దిగా ఇలా ఫ్రై చేస్తే చాలు. అదంతా ఫ్రై అయిపోయినాక పచ్చి కొబ్బరి వేసుకున్నామంటే
ఇంకా ఒక్క నిమిషం 2 నిమిషాల పాటు అది ఇలా లో ఫ్లేమ్ పెట్టి, చక్కెర లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఇదిగోండి, ఇది ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను కదా, ఇదైతే అస్సలు అడుగు పట్టట్లేదు, అందుకే మీకు చూపిస్తున్నాను. ఆయిల్ తక్కువ వేసుకున్నా కూడా ఇదిగోండి చక్కగా ఫ్రై అయిందని ఫ్రై అయింది. ఇంకా తర్వాత అయితే చిన్న దోసకాయ ఉంది, ఒక టమాటా ఉంది. పట్టిన పచ్చళ్ళు కాకుండా ఇలా రోటి పచ్చళ్ళు చేసుకోండి. నాకు బీపీ కూడా లేదండి, నేను పట్టిన పచ్చళ్ళు ఎప్పుడో మానేశాను. నాకు తినాలనిపించినప్పుడల్లా ఇలా రోటి పచ్చళ్ళు, దోసకాయ పచ్చడి, గోంగూర పచ్చడి అనేది మనకి ఎంత కావాలో అంత చేసుకున్నామంటే ఇదే చాలా హెల్దీ అన్నమాట. పట్టిన పచ్చళ్ళు ఏంటంటే మనకి ఆయిల్ ఎక్కువ ఉంటుంది, సాల్ట్ ఎక్కువ ఉంటుంది. నాకు కూడా పట్టిన పచ్చళ్ళు తిన్నప్పుడు తలంతా తిప్పేసి బీపీ ఎక్కువ అయిపోయేదండి. ఇంకా అప్పటి నుంచి అయితే నేను అసలు కనీసం అసలు పట్టిన పచ్చడి అనేదే పట్టట్లేదు. ఇంకా తినాలి అనిపించినప్పుడు ఇలా చక్కగా రోటి పచ్చళ్ళు చేసుకున్నామంటే ఇందులో ఆయిల్ కూడా మనం ఇలా తాలింపు వేసినా ఆయిల్ కూడా చాలా అంటే చాలా తక్కువ పట్టుద్ది. ఇవన్నీ కొద్దిగా మగ్గ పెట్టేసి జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు నేను ఎక్కువ వేస్తానండి. ఈసారి ఎప్పుడైనా సరే కరివేపాకు, రోటి పచ్చళ్ళు కూడా కరివేపాకు ఎక్కువ వేసి చూడండి, దాని ఫ్లేవర్ అనేది ఎంత బాగుంటుందో. ఇదిగోండి చాలా ఈజీగా కొద్దిగా మగ్గ పెట్టేసి చేశాను. దానిపైన ఇలా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసామంటే ఇంకా బాగుంటుంది. ఇలాంటివి ఏంటంటే చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇదిగోండి ఈరోజు లంచ్ అయితే పచ్చి కొబ్బరితో చేసిన బీట్రూట్ కూర, దోసకాయ పచ్చడి. ఇది మనం రోట్లో కూడా దంచి చేసుకోవచ్చు. ఇంకా నేను గబుక్కున అయితే ఇంకా మిక్సీలో అయితే వేసాను. ఈరోజు అయితే పొద్దున్నే రెడ్ రైస్ నానబెడదాం అనుకున్నానండి, అది చాలాసేపు ఎక్కువ గంటలు నానాలి, ఇంకా నేను మర్చిపోయాను, ఇంకా టైం అయిపోయిందని చెప్పి ఇంకా వైట్ రైస్ అయినా కొద్దిగా క్వాంటిటీ తగ్గించుకొని తిన్నామంటే కూరలు ఎక్కువ రైస్ తక్కువ. ఇలా రైస్లో కూడా మనం ఇలా కొత్తిమీర అదే ఇలా కట్ చేసి వేసుకుంటే అది కూడా బాగుంటుంది. వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ అలవాటు చేసుకున్నా మంచిదండి, నేను అదే అనుకుంటున్నాను. మా పెద్ద అబ్బాయి తిండు, ఇంకా మా చిన్న అబ్బాయిను మా పాప తినేస్తారు కానీ మా పెద్దడు ఆము అంటాడు, ఇంకా అందుకే నేను చెప్పి నేను ఒకళ్ళకేమో చపాతీ, ఒకళ్ళకి పుల్కా ఇలా వండుతాను. అందరూ చక్క బ్రౌన్ రైస్ అలవాటు చేసేసుకుంటే అసలు సమస్య లేదు, పిల్లలకి ఇప్పటి నుంచే అలవాటు అవుతుంది. ఇదిగోండి కొన్ని అయితే ఫ్లాక్స్ సీడ్స్, ఎప్పుడైనా మనకైనా సరే పనంతా అయిపోయేసరికి ఏంటంటే కొద్దిగా నీరసం అనిపిస్తుంది, అలాంటప్పుడు ఇలా ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం నానబెట్టుకొని ఒక్క అరగంట నానబెడితే ఈజీగా నానిపోతాయి తొందరగా అవి. అందులో ఇదిగోండి ఇలా కొబ్బరి నీళ్ళు కానీ లేకపోతే ఇంకా మన దగ్గర ఏదన్నా క్యారెట్ జ్యూసా ఏదన్నా ఉన్నా, ఒక్క క్యారెట్ ఉన్నా కూడా కొద్దిగా చిన్న కప్పుతో మనకి జ్యూస్ అయిపోద్ది ఒక గ్లాస్తో. నేనైతే కొంచెం కొబ్బరి నీళ్ళు ఉంటే పోసి ఇంకా మా చిన్న అబ్బాయికి అయితే ఇస్తున్నాను. పిల్లలకు కూడా కాఫీలు టీలు అలవాటు చేయకుండా, మనం తాగపోయామనుకోండి వాళ్ళు అడగరు వాళ్ళు తాగరు, అలాంటప్పుడు ఇలా కొబ్బరి నీళ్ళు కానీ ఇంకా ఏదన్నా జ్యూస్ కానీ అలాంటప్పుడు సాయంత్రం పూట ఇచ్చినా కూడా పిల్లలకు కూడా చాలా మంచిది. ఇదిగోండి ఏదో పార్సల్ వచ్చింది, మా చిన్నోడు మోసుకొస్తున్నాడు. ఏమనుకుంటున్నారు ఈ పార్సల్ చెప్పండి. అమ్మో చూడండి మా చిన్నోడు ఇలా ఇలాంటి వేషాలు వేస్తాడు ఇంట్లో. ఇదిగోండి ఇది ఒకటి సఫారీ సూట్ కేసు ఆర్డర్ చేసాము, ఇది ఎలా ఉందని చెప్పి చూసి బాగుంటే ఉంచుదాము లేకపోతే రిటర్న్ పెడదాము అనుకున్నాం, కానీ బాగుంది. కింద కూడా వీల్స్ వచ్చినాయండి, సైజు కూడా పెద్దగానే ఉంది. అనుకుంటున్నారా మళ్ళీ ఆంటీ సూట్ కేసు పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతుందా అనుకుని, నేను ఎక్కడికి వెళ్ళట్లేదండి, మా పిల్లలు అయితే వెళ్తారు. అయితే మా ఇంట్లో ఉన్నాయి చిన్నవి అన్నమాట, అది సరిపోవదు, ఇంకా పెద్ద సూట్ కేసు కావాలని. ఇది సైజు మరి ఎంతో పెద్దదే, సైజ్ ఎంతో నాకు సరిగ్గా ఐడియా లేదు.
ఈ కలరు బిగ్ బాస్లో ఇది పట్టుకుని వెళ్తారు కదండి, కలర్ బాగుందని నేనే సెలెక్ట్ చేశాను. ఇది వీడి ఆటలు చూడండి, అందులో ఫ్రూట్స్ పెడుతున్నాడు. అయితే ఆన్లైన్లో కూడా కొన్ని ఇలాంటివి అయితే రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయండి, బయట షాప్లో చూస్తే ఎక్కువే చెప్పారు. ఇదిగోండి, ఇవైతే కరక్కాయలు. ఇదివరకైతే మామూలుగా మా రేషన్ షాప్లో అలాంటి చోట దొరికేది, ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. ఈ కరక్కాయలు అయితే పిల్లలకు కఫం ఉన్నా దగ్గున్నా ఎక్కువ సిరప్లు పట్టేయకుండా గబుక్కున మనం ఏదో ఒక ట్యాబ్లెట్ అనేది వేసేస్తాం. పిల్లలు దగ్గుతున్నా వాళ్ళ నీరసంగా అనిపించినా కఫం అంతా ఇక్కడ పట్టేస్తుంది. అలాంటి వాటికైతే ఈ కరక్కాయలు బాగా అంటే బాగా హెల్ప్ అవుతాయండి. ఇదిగోండి, పెద్ద రేటు కూడా ఏముండవు, ఒక ప్యాకెట్ తెచ్చుకున్నారంటే చాలా రోజులు వాడవచ్చు. ఇదిగోండి, ఈరోజు అయితే మీకు దగ్గుకి కఫం తగ్గడానికి అయితే మంచి కషాయం అయితే చేసి చూపిస్తాను. ఇదిగోండి, నేనైతే ఇలా ఒక చీసాలో వేసేసి ఉంచుకుంటాను అన్నమాట. మనకు ఎప్పుడన్నా ఇలా దగ్గులాగా కఫం పట్టేసినట్టు అనిపించినా ఒక కరక్కాయ ఇలా బొగ్గులో పెట్టుకున్నా కూడా కాసేపటికి ఆ రసం అంతా లోపలికి వెళ్ళి కఫం అనేది మనకి ఈజీగా పడిపోద్ది. ఇదిగోండి, నేనైతే కొద్దిగా పుదీనా ఆకులు, ఒక 10 మిరియాలు, ఇది చిన్న సొంటి ముక్క, మనం టీలో వాటిల్లో వేస్తాం కదా అది, తర్వాత దాల్చిన చెక్క, ఇది పచ్చి పసుపు కొమ్మండి, అంతకుముందు నా దగ్గర ఉంది. ఈ ప్లేస్లో మనం పసుపు కూడా వేసుకోవచ్చు. కొన్నేమో తులసి ఆకులు, ఫ్రెష్గా ఉన్న తులసి ఆకులను తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ ముక్క పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. రెండేమో కరక్కాయలు వేసాను. ఇవన్నీ తీసుకొని మనం చక్కగా కషాయంలాగా కాసుకున్నాం అనుకోండి, ఈ కాఫ్ సిరప్లో ఏం అక్కర్లేదు. పిల్లలకు దగ్గు వచ్చినప్పుడైతే దగ్గు వచ్చినా కఫం ఉన్నా సరే ఇలా కషాయం చేసి పిల్లలకి ఇచ్చామంటే ఒక రోజు లేట్ అయినా కూడా చక్కగా తగ్గిపోతుంది, ఆ కఫం అంతా పడిపోతుంది అన్నమాట. నేనైతే ఒక 2 గ్లాసులు నీళ్లు పోసాను. ఆ నీళ్లు కొద్దిగా వేడెక్కినాక ఏవైతే మనం తీసుకున్నామో అన్నీ ఇందులో వేసేస్తే అది మరిగి చక్కగా మనకైతే కషాయం రెడీ అయిపోతుంది. ఇది లో ఫ్లేమ్లో పెట్టి మనం ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచేసామనుకోండి, అందులో ఉన్న రసం అంతా ఈ కరక్కాయల్లో అది మొత్తం దిగుతుంది. ఇదిగోండి ఇలా అయిపోతుంది, ఇలా వస్తుంది అన్నమాట. మనకి బాగా మరుగుతుంటే బాగా బాగా మరిగి చక్కగా రసం అంతా ఇందులో దిగితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మిరియాలు కూడా మనం తక్కువే వేసాము, అంత పెద్దగా ఘాటేం అనిపించదు. ఇదిగోండి ఒక గ్లాసులో అయితే ఇలా ఈ కషాయాన్ని ఇలా పోసుకొని పిల్లలకైనా సరే గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే పిల్లలకు కూడా తాగిపించవచ్చు. పెద్దవాళ్ళకైనా సరే గబుక్కున దగ్గు మందు ఈ ట్యాబ్లెట్ అవి వేసుకోకుండా ఇలాంటి కషాయం తాగి చూడండి, దగ్గు కానీ కఫం కానీ ఒక 2 రోజుల్లోనే బాగా తగ్గిపోతుంది. కొద్దిగా నిమ్మరసం పిండుకొని కొద్దిగా హనీ వేసుకుంటే ఇది ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మనం పసుపు వేసాము, కరక్కాయ వేసాము, అల్లం వేసాము, తులసి ఆకులు, పుదీనా ఆకులు, అసలు భలే బాగుంటుంది. ఇదంతా అయ్యేసరికి ఇదిగోండి, ఇంకా ఈ సాయంత్రం అయ్యేసరికి నా పనులన్నీ అయ్యేసరికి ఇదిగోండి గిన్నెలో అన్నీ రెడీగా తోమేసి పెట్టుకుంటాను నేను, ఎందుకంటే 2 రోజుకు మనకి పని ఈజీ అవుతుంది. మాకైతే చెప్పాను కదండి ఇలా పక్కన అయితే ఖాళీ స్థలం ఉంది, ఎండ వస్తుంది అన్నమాట. నేనైతే మాకు వాష్ ఏరియా కూడా బయటే, ఇంకా బయటే గిన్నెలు ఈ పనులన్నీ అయ్యేసరికి గిన్నెలన్నీ తోమి చక్కగా ఎండలో అయితే పెట్టేస్తాను. ఇలాగూ ఎండలో ఆరినాకే సర్దుతాను. ఇంకా ఈ కషాయం అయితే రెడీ చేశాను కదండి, ఇంకా పిల్లలకి మా చిన్న అబ్బాయికి బాగా కఫం పట్టినట్టుంది, ఇంకా వాడికి ఇచ్చాను. ఇంకా నైట్ అయితే చాలా వరకు నేను నైట్ ఎక్కువ వంట చేయనండి అసలు. ఇంకా ఏదైనా మాకు ఫ్రూట్స్ ఉన్నా కీరాలు క్యారెట్లు అలాంటివి ఉన్నా కోసిస్తాను, ఏదైనా లైట్గా చపాతీ అన్నా చేస్తాను, ఏదైనా చాలా ఈజీగా అయిపోయేదే చేస్తాను, కానీ ఎక్కువ వంట పని అయితే పెట్టుకోను. ఈరోజు అయితే ఎందుకో తినాలనిపిస్తుందండి, నాకే అనిపించింది, పిల్లల్ని అడుగుతున్నాయి అంటే మీకు కూడా కావాలా కావాలని. చికెన్ బిర్యానీ కుక్కర్లో వండామనుకోండి ఆ టేస్ట్ భలే బాగుంటుంది. ఇదైతే నేను మామూలు రైస్తోనే వండుతాను, చాలా ఈజీగా నాకు గిన్నెలు అన్నీ తోముకొని పని అంతా అయిపోయినాక మళ్ళీ స్టవ్ దగ్గర అదంతా పాడవద్దని ఇంక నేను వంట అనేది అసలు పెట్టుకోను ముందు.
ఇంకా ఎందుకో తినాలనిపిస్తుందండి. అందుకనే చికెన్ బిర్యానీ కుక్కర్లో చేస్తే చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. ఇది 1 కేజీ చికెన్. ముందే మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసాను ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ. ఇదిగోండి, మనం ఇలా కుక్కర్లో చికెన్ ఎలా వండుకుంటామో సేమ్ అంతే. కొద్దిగా ఈ మసాలాలు కూడా లైట్గా ఉంటాయి, మనకి పెద్ద ఘాటుగా ఏమి అనిపించవు. మా పిల్లలకు కూడా ఈ కుక్కర్ బిర్యానీ చాలా ఇష్టం. ఇదిగోండి, ఇలా దగ్గరగా ఉడికినాక, ఇదైతే మామూలు బియ్యమే. ఒక్కోసారి మామూలు బియ్యంతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ కూర అంతా దగ్గరగా అయినాక నేనైతే 1-2 గ్లాసులు బియ్యాన్ని కడిగేసి ఇలా వేసి కాసేపు మూత పెట్టామనుకోండి, చక్కగా ఆ చికెన్లో ఉన్న గ్రేవీ అంతా దానికి పట్టేస్తుంది. తర్వాత మనం ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకున్నామో దానికి డబుల్. నేను 1/2 గ్లాసు తక్కువే పోస్తాను, ఎందుకంటే ఇది కుక్కర్లో కదా ఊరికనే ఆవిరితోనే ఉడికిపోద్ది. పైనేమో కొంచెం కొత్తిమీర పుదీనా ఇలా కట్ చేసి వేసాను. చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు, అప్పటికప్పుడే తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడైతే ఇలా కుక్కర్లో బిర్యానీ చేసుకున్నామంటే ఇంటిల్లి బాది చక్కగా మంచి టేస్టీ టేస్టీ బిర్యానీ అయితే తినేయచ్చు. ఇదిగోండి, 1-2 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఎక్కువ పెట్టామంటే కుక్కర్లో కదండి ఇలా మెత్తగా అయిపోద్ది. అందుకే మనం బియ్యం చూసి ఎసరు పోసుకోవాలి. విజిల్స్ కూడా 2 అంటే 2 చాలు. ఇదిగోండి, చక్కగా పొడి పొడిగా ఎంత బాగుంటుందో. నేనైతే కొద్దిగా అందులోనే ఉడికేటప్పుడే కూరను కూడా తీసి పక్కన పెట్టాను. ఇలా గ్రేవీ ఇది ఇందులో ఏమి లేకపోయినా కూడా అలా కూడా తినేయచ్చు. కొద్దిగా పెరుగుండి రైతా ఉన్నా కూడా బాగుంటుంది అన్నమాట. వేడివేడిగా అప్పటికప్పుడు తిన్నామంటే మనం బయట కొన్న బిర్యానీ దేనికి పనికిరాదండి, అంత బాగుంటుంది కుక్కర్లో చేస్తే. ఇదిగోండి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని కొద్ది గ్రేవీ వేసుకొని తిన్నామంటే భలే బాగుంటుంది. తర్వాత అయితే పొద్దున కొట్టిన కొబ్బరికాయ సగం ముక్క అయితే నా దగ్గర ఉందండి. ఇది అయితే ఇదిగోండి ఇలా సన్నగా తురిమేసి కొద్ది కొబ్బరి ఉండలు చేద్దామని చెప్పి నా దగ్గర కొద్దిగా బెల్లం పొడి ఉంది, ఆర్గానిక్ బెల్లం పొడి అంతకుముందు తీసుకున్నది. ఇంకా సరే అది వాడేసినాక మళ్ళీ తెచ్చుకుందాంలే అని చెప్పి ఇంకా నేను తెచ్చుకోలేదు మళ్ళీ. ఇదిగోండి, పిల్లలకు కూడా ఇలా కొబ్బరి ఉండలు అలాంటివి ఇచ్చామనుకోండి, పిల్లలకు కూడా చాలా హెల్దీ. ఎప్పుడైనా స్నాక్స్ మనం ఇంట్లో చేసుకున్నదే చాలా మంచిది. ఏం లేదండి, కొద్దిగా ఆ కొబ్బరిని ఇలా మెత్తగా తురిమేసుకొని నేనైతే ఎలక్ట్రికల్ చాపర్లో వేసాను, తొందరగా అయిపోతుందని. ఇదిగోండి, ఇలా చిన్న బాగా చిన్న చిన్న ముక్కల్లా చేసేసుకొని చాలా ఈజీ అండి ఇది కూడా చేసేయడం, చాలా తొందరగా అయిపోతుంది. ఇదిగోండి, ఒక కడాయిలో అయితే ఇలా కొబ్బరి బెల్లం వేసేసి తిప్పామంటే చక్కగా మన నీళ్ళు కూడా పోయక్కర్లేదు, అదే దగ్గరగా అయిపోతుంది. చక్కగా ఉండల్లా చేసేసుకోవడమే. కొబ్బరి ఉండలు అయితే చాలా టేస్ట్, చాలా బాగున్నాయి. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరిచ్చే లైకు కామెంటు మన వీడియో ఇంకా చాలా ముందుకెళ్ళడానికైతే మనకు హెల్ప్ అవుతుంది. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.